నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వద్ద వాస్తు జ్యోతిష పండితులు ఫణి శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం గారు ఇప్పుడు దాకా నేను నా ఛానల్లో ఈ క్వశ్చన్ ఎవరిని అడగలేదండి సో ఫస్ట్ టైం మిమ్మల్ని అడగదలుచుకున్నాను అదేంటి అంటే యోగ కారణాల గురించి వింటూ ఉంటాం యోగము కరణము ప్రతి రోజు కూడా యోగ కర్ణాల్ని బేస్ చేసుకుని కూడా ఈ పూజలు చే నిత్య నిత్య అర్చనలో కూడా యోగ కరణాలను ఖచ్చితంగా ప్రస్తావన ఉంటుంది కదండి తిది అలాగో యోగ కరణాలు కూడా ఉంటాయి కూడా అలాంటివి అప్పుడు ఎవరైనా జన్మించినప్పుడు ఏ ఎవరు జన్మించినా ఏ యోగంలో పుట్టినా ఏ కారణంలో పుట్టినా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందండి యోగవంతమైన యోగాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను యోగాలు ఎన్ని పదకొండు అండి పదకొండు యోగాలు ఇరవై ఏడు కారణాలు కారణాలు ఏవి యోగవంతమైనవి ఏ యోగంలో పుడితే నిజంగా యోగం పట్టినట్టుగా భావించవచ్చు ఇందులో యోగాల్లో జన్మిస్తేనని కాదు యోగ కరణాలు కూడా పంచ అంగాల్లో రెండు భాగాలు చాలా మంది ఏంటంటే తిథి వారం నక్షత్రమే చూసుకుంటారు తిథేశ్వ శ్రయమాపృతి వారాదాయుష్య వర్ధనం నక్షత్రార్ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణైర్ కార్య సిద్ధిస్తూ పంచ అంగ ఫలముత్తమం ఈ ఐదు రకాలైనటువంటివి పంచ అంగములు ఇప్పుడు నక్షత్రం మీరు అన్నట్టు సంకల్పంలో కూడా శుభయోగే శుభకరణే అని చెప్పేస్తారు ప్రత్యేకించి కరణం యోగం చెప్పరు ఎందుకంటే ఇవి కూడా తిథుల మీద ఆధారపడి ఉండేటువంటివే మీరు అన్నట్టు పదకొండు యోగాలలో ఈ ఇరవై ఏడు కరణాలలో కూడా మంచి చెడు ఉన్నాయి ఇప్పుడు వ్యతిపాత యోగం ఉందనుకోండి వ్యతిపాతము అంటే పితృ దేవతలకు సంబంధించినటువంటిది అందుకనే మహాలయ పక్షాల్లో వ్యతిపాత మహాలయానికి చాలా ప్రాధాన్యత అలాగే ప్రతి నెలలోనూ వ్యతిపాతం ఉండేటువంటి రోజున పంచాంగాల్లో శుభ కార్యక్రమాలు చేయరు అయితే ఈ మధ్యన రాస్తున్నారు ఈ అవగాహన లేక చాలా మంది ఇది వరకు పంచాంగాలు అంటే చాలా అక్యురేట్ గా ఉండేవి ఇప్పుడు ఎలా వచ్చాయంటే పన్నెండు దాటితే రోజు మారుతుంది కాబట్టి రహితం అవుతుంది అలా రాస్తున్నారు కానీ రాస్తున్నారు నేను చూశాను పంచాంగాల్లో అలా ఎలా ప్రామాణికం అవుతుంది మన ధర్మం ఎలా ఒప్పుకుంటుంది కానీ అలా రాసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సుప్రసిద్ధ పంచాంగ కర్తలు ఈ రోజు నడుస్తుంది వాళ్ళ హై సర్క్యులేషన్ నడుస్తుంది అయితే ఉదయాత్ ఉదయం వారహ ఉదయం నుండి తర్వాత రోజు ఉదయం వరకు వారం కానీ ఇంగ్లీష్ దొచ్చేసింది పన్నెండు దాటిపోతే బుధవారం కాదు గురువారం అప్పుడు రహితం అవుతోందని రాస్తున్నారు పంచాంగ శుద్ధిలో రహితం చాలా ప్రాముఖ్యత సరే ఇది తీసేసేయండి శుభయోగే శుభకరణే ఇవి మనం చెప్తున్నాం కదా వ్యతిపాతం అనేటువంటి యోగం ఆ రోజున శుభ కార్యక్రమాలు చేయకూడదు కానీ ఇప్పుడు ముహూర్తాలు రాస్తున్నారు వ్యతిపాతంలో కూడా ముహూర్తాలు రాస్తున్నారు మాకు బాగా అత్యంత ఆప్తులు మా కుటుంబ సభ్యులు ఒకరి వ్యతిపాత యోగం రోజున అన్నప్రాసన ఏదో పెట్టుకున్నట్టున్నారు ఆ అన్నప్రాసన రోజునే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అంత ప్రమాదకరమైనటువంటి యోగం అది అలాగే ఈ యోగాలను దేనికి వాడేవారు యోగా ద్రోగ నివారణం ఫలానా యోగంలో ఈ రోగం వచ్చింది ఇది ఎంతకాలం ఉంటుంది నక్షత్రాన్ని బట్టి కూడా ఉంటుంది నక్షత్ర చింతామణి అయినటువంటి గ్రంథంలో ఈ ఫలానా నక్షత్రంలో ఈ రోగం వచ్చినప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుంది దీని తీవ్రత ఎంత ఇది తగ్గుతుందా తగ్గదా తగ్గాలి అంటే ఏం చేయాలి ఏ శాంతి చేయాలి ఇవన్నీ ఉంటాయి యోగాన్ని బట్టి కూడా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు ఈ యోగాన్ని ఇప్పుడు కరణం ఉంది భద్రకరణం అందరికీ తెలిసినటువంటిది ఇది ఫెమిలియర్ గా మాట్లాడుకుంటే రాఖీ పౌర్ణమి రోజున భద్రకరణానికి సంబంధించినటువంటి విషయం వస్తుంది వైధృతి యోగం ఇది కూడా పేరు వినే ఉంటారు ఎందుకు వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి జన్మించినటువంటి తిథి దశమి తిథి రోజు మంగళవారం పూర్వ భద్ర వైధృతి ఉన్నటువంటి రోజున పుట్టాడు అని మనకి ఆయా గ్రంథాల్లో హనుమంతుడికి సంబంధించినటువంటి పరాశర సంహిత ప్రత్యేకించి సంహిత గ్రంథాల్లో చెప్పారు అలాగే జ్యోతిష్యం మూడు రకాలుగా ఉంటుంది స్కంధత్రయాత్మకం శాస్త్రం మూడు ఆద్య సిద్ధాంత సంయుకం ద్వితీయ జాతక స్కంధం తృతీయ సంహితాహూయం మొదటిది ఏంటి అంటే ఆ ఆద్య సిద్ధాంత భాగ అంటే పంచాంగ గణితం ముహూర్తాలు తిథులు వార నక్షత్రాలు గణన ఇవన్నీ ద్వితీయ జాతక స్కంధం జాతక భాగం ఫలితాలు ఈ మూడోది చాలా తక్కువ మంది చదువుంటారు సంహితలు అంటారు సంహితలు దేనికి ఉపయోగపడతాయి దీంట్లో నారద సంహిత ఉంటుంది అలాగే ఈ గార్గే గర్గ మహర్షి చెప్పినటువంటిది ఉంటుంది పరాశర సంహితలు ఇవన్నీ ఏంటి అంటే కొన్ని వాటిలో నిగూఢమైన రహస్యాలు ఉంటాయి ఈ సంహిత బృహత్ సంహిత ప్రత్యేకమైనటువంటి గ్రంథం బృహత్ సంహిత ఈ బృహత్సంహిత గ్రంథాల్లో ఏముంటాయంటే దేశ కాలమానాలకి సంబంధించినటువంటి శృంగాలు ఉల్కాపాతాలు గ్రహణాలు పరివేషణలు సంహిత సంహితల్లో ఉంటాయి అంటే పలానా ఖగోళంలో ఇది కనబడింది కాబట్టి దీనివల్ల దేశం మీద ఏ ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ సంహితల్లో ఉంటాయి ఇదే చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు అయితే ఈ గ్రహణాలకు సంబంధించిన నియమాలు ప్రతి గ్రహానికి గ్రహణం ఉంటుంది అది కూడా చాలా తక్కువ మందికి తెలుసు కానీ సూర్య చంద్రులకు పట్టేది మనకి కనబడుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటాం అలాగే ఈ యోగం వైద్యుతి ఇవన్నీ ఏంటంటే ఆయా మహానుభావులు జన్మించారు అనేటువంటి విషయానికి దీన్ని వాడతారు అలాగే భవా బాలువ ఇలా కీస్తుగ్నం ఇవన్నీ కూడా ఏంటంటే యోగ కరణాల్లో ఈ రోగం వచ్చినప్పుడు ఎంతవరకు తగ్గుతుంది అలాగే ఉపయోగపడతాయి అలాగే ఈ కరణైర్ కార్యసిద్ధి కలగాలి చాలా మంది ఇప్పుడు అదే అడుగుతారు మేము ఏమి ఏం రెమెడీ చేయాలండి మా కార్యసిద్ధి కావాలి మేము అనుకున్న పని పని అయిపోవాలి ఇంకా మా దగ్గర డబ్బులు ఉండాలి అయిపోయినా పదిహేను లక్షల కారు కొనాలి కోటి రూపాయలు విల్లా కొనాలి మా దగ్గర డబ్బులు చాలు రెమెడీ చేస్తే చాలు మీకు ఇప్పుడు అదే కదా ఇప్పుడు జరుగుతున్నది మీకు ఇల్లు కట్టుకోవాలని ఉందా ఈ రెమెడీ చేయి నీ దగ్గర డబ్బులు ఉండక్కర్లా నువ్వు కష్టపడక్కర్లా నువ్వు ఏమి అసలు ఇది చేయక్కర్లా ఎంత క్రమశిక్షణ ఉంటే డబ్బు సంపా రెమెడీలు చేస్తే అసలు ఏం అక్కర్లా డైరెక్ట్ కట్టేసుకుంటారు మరి ఈ ఈ కరణాలు కార్యసిద్ధిని తెలియజేస్తాయి ఫలానా కారణంలో కరణంలో నువ్వు ఈ పని చేయి కార్యసిద్ధి కలుగుతుంది అది ప్రతి జాతకులకి మారుతూ ఉంటుందండి లేకపోతే అందరికి ఒకేలా ఉంటుంది కామన్ గా ఉంటుంది కామన్ గా ఉంటుంది కార్యసిద్ధికి ప్రత్యేకించిన అదేం లేవు ఇందులో అదే వచ్చిన ఇప్పుడు ఈ కరణాలు యోగాలు తిథిలాగా ఇరవై నాలుగు గంటలు ఉండవు మారిపోతూ ఉంటాయి రోజు రెండు కారణాలు రావచ్చు ఒక రోజు రెండు యోగాలు ఉండొచ్చు కానీ ఇది మీరు అన్నట్టు ఏంటంటే ఇది కొంత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉండొచ్చేమో కానీ సాధారణంగా కొన్ని కారణాల్లో పనులు పైగా ఒక పనికి ఒక్కొక్క రకమైనటువంటిది ప్రయాణం చేయాలి ఇప్పుడు ప్రయాణం చేయాలి అంటే చాలా మంది ప్రయాణానికి ఆనంద సిద్ధి యోగాలు మరి దాంట్లో యోగమే కదా ఆనంద సిద్ధిని ఏది కలిగిస్తుంది ఆయుష్మాన్ యోగం పేరు అలాగే కరణాల పేరు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రామాణికం పలానా వ్యాపారం ప్రారంభించాలి అదిగో దాంట్లో వెళ్ళు లేదు హాస్పిటల్ స్టార్ట్ చేయాలి త్రీపాతం గురించి అందరికీ తెలిసిందే ఆయుష్మాన్ గురించి తెలిసిందే ఇలా ఏంటంటే యోగాలకి కూడా ప్రాముఖ్యత ఉంటుంది అవి కూడా తెలుసుకుంటే దానికి సంబంధించి రీసెర్చ్ చేయగలిగితే దాంట్లో ఉన్నవి కూడా తెలుస్తాయి డెఫినెట్లీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అంశము ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే